బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ అదనపు డైరెక్టర్ పదవి నుంచి నాగేశ్వరరావును ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరావుపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. భార్య పేరుతో రుణాలు, షెల్ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ కేసులను నాగేశ్వరరావును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. సిబిఐ అదనపు డైరెక్టర్ పదవి నుంచి ఎం నాగేశ్వరరావు బదిలీకి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ రిపోర్టర్ శ్రీష్ అడిగి తెలుసుకుందాం. శ్రీష్, సిబిఐ అదనపు డైరెక్టర్ పదవి నుంచి నాగేశ్వరరావును ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరావుపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భార్య పేరుతో రుణాలు, షెల్ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ కేసులోనూ నాగేశ్వరరావును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ రిపోర్టర్ శ్రీష్ అడిగి తెలుసుకుందాం. శ్రీష్, సిబిఐ అదనపు డైరెక్టర్ పదవి నుంచి నాగేశ్వరరావును ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరావుపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. భార్య పేరుతో రుణాలు, షెల్ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డ కేసులను నాగేశ్వరరావును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. We'll be right back.